I am Dr. Fazal Anissa, gynecologist fertility specialist, Hira Fertility Center clinical head, Toli Chokki. So normal ga chala mandik chudandi IVF tho puttina baby ki and normal ga conceive aina baby ki difference enti enduku risk factors ekkuva untayi ani chala doubts untayi anamata. So chudandi natural ga conceive aina IUI dwara conceive aina IVF dwara conceive aina aa baby anedi it's a normal baby, it's a normal human baby which is going to act, which is going to behave normally. Kakapothe ee IVF dwara ocche journey ante pregnancy journey edaithe undo adi enduku difficult ga untadi ante okati natural ga try chesi rani vallu ekkuga manaki IVF lo chustam plus previous ga hormonal imbalance unna vallaki మనం ఐవీఎఫ్ చేస్తాం. అండ్ అలానే చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ చేస్తాం. అలానే చూసుకుంటే 30+ or 32+ వాళ్ళలో ఎక్కువగా మనము ఐవీఎఫ్ అనేది చూస్తాం. ఎందుకంటే ఏజ్ దాటిన తర్వాత నాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి కాబట్టి మనం వీళ్ళలో ఎక్కువగా ఐవీఎఫ్ అనేది చూస్తాం. సో ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళకి బేసిక్గా ఆల్రెడీ రిస్క్ హై రిస్క్ గ్రూప్ కి మనము ఐవీఎఫ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చే ఫ్యాక్టర్స్ కూడా రిస్కీగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి రిస్క్ పెరుగుతుంది తప్ప ఆసచ్గా ఐవీఎఫ్ వల్ల రిస్క్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి చూసుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎట్లా అంటే ఒక ఎగ్ పెరుగుతుంది ఆర్ మహా అయితే రెండు ఎగ్స్ పెరిగి ఒక హార్మోనల్ సప్లిమెంట్ అనేది ఆ బేబీని చూసుకుంటా ఆ గ్రోత్ అనేది ఆ హార్మోన్స్ అనేవి మొత్తం త్రూఅవుట్ ద బాడీ అదే సప్లై చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అదే మనకి ఐవీఎఫ్ ద్వారా వస్తే చూడండి మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ ఆర్టిఫిషియల్ సైకిల్ ద్వారా ఒక గర్భ సంచిని మనము ప్రెగ్నెంట్ లేడీ గర్భ సంచి లాగా ప్రిపేర్ చేసుకొని మనం పెడుతున్న ఎంబ్రియోస్ని అతకాలి అంటే అన్ని ఒక ప్లాన్డ్ సైకిల్ అంటే ఒక ప్రోగ్రామ్ సైకిల్ లాగా చేసుకుంటాం. దాని వలన టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ నాచురల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా ఈ హార్మోన్స్ ఏవైతే నాచురల్ ప్రెగ్నెన్సీలో బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఉంటాయో అట్లా కాకుండా మనకి ఈ ఐవీఎఫ్ వాళ్ళలో మనమే బయట నుంచి హార్మోన్స్ మనమే బయట నుంచి టాబ్లెట్స్ ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ సైకిల్ లాగా చేస్తున్నాం కాబట్టి మనమే హార్మోన్స్ ఇవ్వాలి మనమే ఇంజెక్షన్స్ ఇవ్వాలి మనమే టాబ్లెట్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఆ లయబిలిటీ అంటే ఆ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ హార్మోనల్ సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్. దానివల్ల ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. మీన్స్ అలానే చూసుకుంటే ఎల్డర్లీ పాపులేషన్లో చెప్పాం కదా ఐవీఎఫ్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ నాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా వీళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఇంకా హైపర్ టెన్షన్ వాటెవర్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే వీళ్ళలో చూసుకుంటే మన ఐవీఎఫ్ వాళ్ళలో బికాస్ వీఆర్ గివింగ్ మోర్ హార్మోన్స్ అండ్ ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువగా వెళ్తుంది కాబట్టి ఐవీఎఫ్కి వీళ్ళలో ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ రిస్క్ ప్రెగ్నెన్సీ అనే ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తామన్నమాట. బికాస్ ఆ సెట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ గోయింగ్ మోర్ ఫర్ ఐవీఎఫ్ కాబట్టి మనం ఎక్కువగా ఇందులో కాంప్లికేషన్స్ని చూస్తాం. అలానే చూసుకుంటే అబార్షన్స్ ఆర్ మిస్క్యారేజెస్ ఇప్పుడు చూడండి నార్మల్గా ఎక్కడ చూసినా ఒక 10 మెంబర్స్కి మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అంటే ఎంబ్రియోస్ అనేవి పెడితే అరౌండ్ 6 మెంబర్స్ కన్సీవ్ అవుతారు. ఈ 6 మెంబర్స్లో ఓన్లీ 2 to 3 మెంబర్స్కి మాత్రమే ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. మామూలు వాళ్ళకి ఇంకో మిగతా 3 మెంబర్స్కి వచ్చేసి నార్మల్ ప్రెగ్నెన్సీ అట్టుకుంటుంది. అండ్ అందరికీ ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ అంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీ యాసజ్గా కొంచెం కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ కాబట్టి వాళ్ళకు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తాం అన్నమాట. అందుకనే ఈ ఐవీఎఫ్ జర్నీ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది టఫ్గా ఉంటుంది అని చెప్తాం. అంతేగాని న్యాచురల్ ప్రెగ్నెన్సీతో దీనివల్ల ఏదో ఓ ప్రాబ్లం వచ్చేస్తుంది ఏదో రిస్క్ ఫ్యాక్టర్స్ దీనివల్ల వస్తాయి అని కాదు. స్పెషల్లీ వీళ్ళకి హార్మోన్స్ అవి ఇస్తాం అండ్ ఎల్డర్లీ పాపులేషన్ కాబట్టి ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి మనం చూసే దాంట్లో. అండ్ అది కాక నెక్స్ట్ చూసుకుంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ 3 మంత్స్ ఏదైతే బాడీలో ఉన్న హార్మోన్స్ ఉన్నాయో మనమే సప్లై చేస్తున్నాం కాబట్టి అది కొంచెం ఇంబ్యాలెన్స్ అయినా కూడా ఆ మిస్క్యారేజెస్ ఎక్కువగా ఉంటాయి మనకి ఐవీఎఫ్లో.
అంటే ఫస్ట్ 3 మంత్స్ వరకు జాగృతగా ఉండాలి మనము ఈ హార్మోన్ ద్వారా అండ్ ఫుడ్ ద్వారా ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఐ టెల్ మై పేషెంట్స్ మన పేషెంట్స్ కి ఏమని చెప్పాలంటే నాట్ ఎట్ ద టైం ఆఫ్ ఐవిఎఫ్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఐవిఎఫ్ అంటే ఐవిఎఫ్ కి వెళ్ళే ముందే వాళ్ళు కొంచెం ఈ బీపీ అని షుగర్ అని అన్ని కంట్రోల్ చేసుకొని వెయిట్ లాస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వెయిట్ లాస్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెయిట్ తగ్గించుకొని అలానే వాట్ ఎవర్ యునో విటమిన్ డి డెఫిషియన్సీ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఈ ఈ ఇంబ్యాలెన్సెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అన్ని కూడా తగ్గించుకొని అప్పుడు వెన్ దే స్టార్ట్ దర్ ఐవిఎఫ్ జర్నీ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ ద డాక్టర్ అండ్ ఫర్ ద పేషెంట్ ఆల్సో సో ఫ్రెండ్స్ తెలిసింది కదా ఐవిఎఫ్ యాజ్ సచ్ గా రిస్కీ కాదు ఐవిఎఫ్ లో వచ్చే పేషెంట్స్ గ్రూప్ అటువంటిది కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిరా ఫర్టిలిటీ అండ్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ చేయండి